అనకాపల్లి జిల్లాలో అధికార వైసీపీ పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. బొలిశెట్టి గోవిందరావు ఎమ్మెల్యే గొల్ల బాబురావు వర్గం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో తిరిగే హక్కు తనకే ఉందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. బొలిశెట్టి గోవిందరావు బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎక్కడ అవినీతి చేశానో నిరూపించాలని ఎమ్మెల్యే గొల్ల బాబురావు సవాల్ విసిరారు. కోర్టుకు వెళ్లి న్యాయం పోరాటం చేస్తానని బొలిశెట్టి గోవిందరావు నీచపు గుణం తమ పార్టీ నాయకులకు అందరికీ తెలుసంటున్నా. ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో మా ప్రతినిధి బంగారు చిట్టి ఫేస్ టు ఫేస్. పాయకరావుపేటలో రాజకీయం కాకరేపుతుంది. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీపీ మధ్య వివాదం రోజురోజుకి ముదురుతుంది. ఈరోజు ఎమ్మెల్యే గొల్లబాబురావు తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వెళ్ళేటువంటి ఎమ్మెల్యేను ఎంపీపీ వర్గీయులు అడ్డుకోవడమే కాకుండా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు ఉన్నారు. సార్ నమస్తే. సార్, గడిచినటువంటి కొంతకాలంగా పాయకరావుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఎస్సరాయవరంలో వివాదాలు తరచూ వస్తున్నాయి, కారణం ఏంటి సార్? కారణం, దానికి కారణం మీరే తెలుసుకోవాలి. ఎవరు ధర్మంగా ఉన్నారు, ఎవరు అధర్మంగా ఉన్నారు, ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు రాజకీయం చేయకోకుండా నీతి నిజాయితీగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఏంటంటే అక్కడ అడ్డుకున్నారని 5-10 మంది అడ్డుకుంటే అడ్డుకున్నట్టేనా? అంటే వాళ్ళకి పని పాట లేనోళ్ళు. నాకు పని పాట ఉంది. నాకు ఎందుకంటే నాకు ఒక కాన్షియన్స్ అంతా తిరిగి హక్కు ఉంది. వాళ్ళెవరో పుట్టినాయాళ్ళు 5-10 మంది అందుకుంటే నువ్వేదో పేద ఇష్యూలాగా మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే బొలిశెట్టి గోవిందు అనేటువంటి మనిషి కేవలం బీసీలకి అన్యాయం చేస్తూ, బీసీలను మోసం చేస్తూ, అతను మండల పరిషత్తు చైర్మన్ పోస్టు కైవసం చేసుకుని గత 2 ఏళ్ల బట్టి అనుభవిస్తున్నాడు. దాని మీద ఆ రాయవరంకి చెందినటువంటి వాళ్ళ మనిషే, బొలిశెట్టి గోవింద మనిషే, అతను కోర్టుకెళ్ళాడు. అతను కోర్టుకెళ్ళి జడ్జిమెంట్ తీసుకొస్తున్నాడు. అది ఆ యొక్క జడ్జిమెంట్లో జిల్లా కలెక్టర్ గారిని లాస్ట్గా ఒకసారి ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా యాక్షను అంతా ఎంక్వైరీ చేసి మీరు తప్పుడు కుల ద్రోపత్ తప్పుడు కులంతో మీరు బీసీఎన్ తీసుకున్నారు, అది తేలిపోయింది, మీరు రాజీనామా చేసి మీరు కానీ పోకపోతే నేనే మిమ్మల్ని రిమూవ్ చేస్తానని చెప్పడంతో ఇప్పుడు దారులు ఏ దారి లేక ఎడారిలో ఉంటూ నన్ను పట్టుకుని వాళ్ళు అనేక రకాలైన మీడియా సమావేశాలు కూడా పెట్టి ఎమ్మెల్యే గొల్లబాబు బదిలీల విషయంలో ఇంకా కొన్ని విషయాల్లో అవినీతి చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. చెప్పను అయ్యా, ఎక్కడ అవినీతి చేశామో చెప్పనాను. నేను రేపు పొద్దున కోర్టుకు వెళ్తున్నా, నేను కోర్టులో నేను డిఫమేషన్ సూట్ వేస్తా. అంతేలు కూరుకునే మనిషిని కాదేక నేను వచ్చాను రేఖ ఈ రోడ్డు మీదకి. నియోజకవర్గం పరిస్థితులపై ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు మంత్రుల సమక్షంలో కూడా అధిష్టాన అంశంపై సీరియస్గా తీసుకుంది. ఏం చెప్పారు సార్ అప్పట్లో? అప్పట్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం మొత్తం తెలుసు, ఇతను నీచపు గుణం కూడా తెలుసు. అతన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్గా నాకు క్షమాపణ చెప్పమని చెప్పిన మాట వాస్తవా కాదా? ఈ జిల్లాలో కాదు, ఎవరిని అడగండి. ఈవెన్ అమర్నాథ్ గారిని అడగండి. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఎవడైనా ఆయన క్షమాపణ చెప్పమని కోరితే ఇంతవరకు క్షమాపణ లేదు, వల్లకాడు లేదు. ఇటీవలే కాలంలో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా? ఎప్పుడో తీసుకెళ్ళాను. ఇప్పుడు తీసుకెళ్ళటం ఏంటి? ఎప్పుడో తీసుకెళ్ళాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్గా చెప్పారు, ఓపెన్గా డైరెక్షన్ ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారికి, తర్వాత అప్పుడు అమర్నాథ్ గారు అప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, ఇద్దరికి ఆయన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. బొలిశెట్టి గోవిందరావు నన్ను క్షమాపణ కూడా చెప్పమని చెప్పడం జరిగాడు. అప్పుడు అందరికీ జిల్లా వ్యాప్తంగా తెలిసిన విషయమే. మరోసారి ఈ అంశంపై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని నేను చాలా 15 సంవత్సరాలుగా పాయకరావుపేట ప్రజలకు సేవ చేస్తున్నాను, ఉద్దేశపూర్వకంగానే తను రాధాంతం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే బాబురావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జలిసి ముఖేష్తో బంగారు చిట్టి, HMTV అడ్రోడ్.